శ్రీకాకుళం జిల్లా ఎచ్ఎల్ నియోజకవర్గంలో ఎన్నికల తీరును హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మరియు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సిఆర్ఓ స్టేట్ డిప్యూటీ సెక్రటరీ మహంతి వాసుదేవరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మహంతి వాసుదేవరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా గత సర్పంచ్ ఎన్నికలలో కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా చక్కగా జరిగాయన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణానికి సహకరించిన ఓటర్లకు గాని పోలీసులకు గాని ఎన్నికల సిబ్బందికి గాని ముఖ్యంగా 90 న్యూస్ మీడియాకి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పంచాయతీలు అన్ని తిరిగి ఎన్నికలు జరిగే తీరును పరిశీలించారు. అంతేకాకుండా ఎచ్ఎర్ల నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి 90 న్యూస్ ముఖ్య పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు మహంతి వాసుదేవరావు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ని మరియు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ డిప్యూటీ సెక్రటరీ. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అలుముకుంది. ఈరోజు మా స్వగ్రామం అయినటువంటి లావేరు మండలం, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పుట్టవలస గ్రామం మా స్వగ్రామం. స్వగ్రామంలో ఎన్నికల పరిశీలన కోసం విజయవాడ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఎన్నికలనేవి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనేవి చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నటువంటి వాతావరణం కనబడతా ఉంది. గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఈ ఎన్నికలు కూడా ఇప్పటివరకు చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ఆ వాతావరణకు సహకరించినటువంటి ఓటర్లకు కానీ పోలీసుల వారికి కానీ ఎన్నికల సిబ్బందికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక మానవ హక్కుల సంఘంలో ఉన్నటువంటి మేము ఇలాంటి వాతావరణాన్నే మేము కోరుకుంటూ ఉంటాం. మానవ హక్కుల గురించి కానీ మేము చేస్తున్నటువంటి పోరాటాలే కానీ ఇట్లాంటి వాతావరణాలు కానీ ఎక్కడ కూడా దుష్ప సాంప్రదాయం లేకుండా ప్రశాంతమైన జరుగుతున్నటువంటి వాతావరణంలో పలు పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించడానికి కూడా మేము వెళ్ళటం జరుగుతూ ఉంది ఈరోజున. ఎందుకంటే మన స్వగ్రామం సొంత ఊరు అయినట్టే సొంత ఊరిలోనే ఈ ఓటింగ్ కోసం పరిశీలన కోసం రావడం అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిసారి ప్రతి నెలకోసారి మేము విజయవాడ నుంచి వచ్చిన ఇలాంటి వాతావరణం అంటే అందరూ కనబడే వాతావరణం కనబడుతుంది. కావున ఈ వాతావరణం ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా వచ్చి వినియోగించుకొని ఆనందంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుతూ మహంతి వాసుదేవరావు. థ్యాంక్ యూ.